చాలా బెటర్ బై ట్రాక్టర్ సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ప్లస్ ఎవరికైనా చాలా ఈజీ బై, ఏం పోయినా కానీ షోరూమ్ లో దొరికితే బై దీనికి సామాన్లు. హాయ్ భయ్య. హాయ్ భయ్య. ఏం పేరు నీ పేరు? నా పేరు వచ్చేసి బొట్టు లలితసాగర్ భయ్య. నా పేరు ఏ ఊరు భయ్య? ఇది మా తూర్పుగోదావరి జిల్లా పసలపూడి భయ్య. పసలపూడి? తూర్పుగోదావరి జిల్లా పసలపూడి. ఓకే, ఈ మోడల్ ఏంటిది? మోడల్ భయ్య కుబోటా L3408 భయ్య. దీని మోడల్ కుబోటా L3408. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ మోడల్ ఇప్పుడు L4508 ఎక్కువ తిరుగుతుంది కదా మోడల్, తక్కువ ఏంటంటే ఇప్పుడు ఎకరానికి ఎంత మైలేజ్ ఇస్తుంది భయ్య? ఎకరానికి మైలేజ్ వచ్చేసి దీనికి 3.5 లీటర్స్. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? పర్ఫార్మెన్స్ వెరీ బెటర్ అయ్యేది. పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎక్కడైనా దిగబడినా కానీ వేరే ఆట సహాయం లేకుండా బయటకు వస్తుంది భయ్య. ఇది దీనికి ఏంటంటే దీనికి టైర్లు ఆఫీస్ అవసరం లేదు భయ్య. దీనికి మీరు ఎప్పటి నుంచి డ్రైవర్ భయ్యా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు డ్రైవింగ్? నేర్చుకుని నేను 3 ఇయర్స్ లో నేర్చుకున్నాను భయ్య. 3 ఇయర్స్ నేర్చుకుంటున్నాను. అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ట్రాక్టర్ మీద? ఈ ఒపీనియన్ ఏంటంటే ఇది ట్రాక్టర్ చాలా బెటర్ భయ్యేది. గమ్ముకి వచ్చేసి సూపర్ భయ్యేది. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి ఒక 6 లాక్స్ అలా పడుతుంది భయ్య. సెకండ్స్ వచ్చేసి ఒక 3.25 అలా పడుతుంది సెకండ్ కాస్ట్. ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరిలో సెకండ్స్ కానీ కొత్తగా కానీ దొరుకుతాయా? సెకండ్స్ ఈస్ట్ గోదావరిలో అంటే దొరుకుతాయి, సెకండ్స్ దొరుకుతాయి ఎక్కువ. సెకండ్స్ ఫస్ట్ ట్యాంక్స్ కన్నా సెకండ్స్ ఎక్కువ దొరుకుతాయి. దీని మెయిన్ కాస్ట్ వస్తుంది భయ్య. ఇది దీని మెయిన్ పాయింట్ ఏంటి? మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి భయ్య దీని ట్రాక్టర్ది? ప్లస్ పాయింట్ అంటే మీకు నచ్చింది ట్రాక్టర్లో? నాకు నచ్చింది అంటే ఏం లేదు భయ్య, ఆ స్పీడ్కి వెళ్తుంది ట్రాక్టర్ దమ్ములో చాలా వేరే స్పీడ్ పోయేది. దీన్ని వచ్చేసి ఫస్ట్ గేర్లో చేయాలి భయ్య. దమ్మిది ఫస్ట్ గేర్లో రోటవేటర్ గేర్ ఇది భయ్య. రోటవేటర్ గేర్ వచ్చేసి ఇది భయ్య. ఇది దీన్ని ఇలా కిందకి నొక్కితే రోటవేటర్ గేర్ పడుతుంది భయ్య. వెనకాల సెట్ తిరుగుతుంది భయ్య. వెనకాల సెట్ తిరుగుతుంది. ఇది వచ్చేసి గేర్స్ భయ్య. ఇది లోడు. ఇది హై లో హై గేర్ భయ్య. ఇది ఇది వచ్చేసి లోడు. ఇలా వెనకేస్తే రివర్స్ భయ్య. ఇది ఇది వచ్చేసి మెయిన్ గేర్స్. 4 గేర్స్ ఉంటాయి భయ్య. ఫస్ట్ గేర్ భయ్య. ఇది ఇలా కిందకి పెడితే సెకండ్. కిందకి పెడితే సెకండ్ భయ్య. ఇది ఇది వచ్చేసి థర్డ్. ఇది వచ్చేసి ఫోర్త్. ఓకే, 4 గేర్స్ భయ్య. దీనికి మొత్తం 4 గేర్స్. ఈ గేర్స్ మీద ఈ ఒక్క గేర్ మీద ఆపరేట్ ఉంటుంది భయ్య 4 గేర్స్. ఇది వచ్చేసి రోటవేటర్ లిఫ్ట్ భయ్య. ఇది పైకి మనకి ఎక్కడైనా దిగుతుంటే పైకి లేపుకోవాలి భయ్య. ఇలాగే ఇది మనకి లోతు పడాలంటే కిందకి ఇలా దింపుకోవాలి భయ్య. ఇది లోతు దింపుకొని ఇది తిప్పుకుంటే మనకి ఎంత లోతు కావాలి అంత అడ్జస్ట్మెంట్ భయ్య. ఇది ఇది వచ్చేసి కంపెనీ కూడా ఇవ్వడం పోయేది. మనం పెట్టుకోవాలి పోయేది. మనం సొంతంగా తయారు చేసుకోవాలి పోయి. మన ఓన్ ప్లాన్ పోయేది. దీని కంపెనీ కూడా ఇవ్వడం పోయేది. వచ్చేసి ఇది వచ్చేసి క్లచ్. ఇది క్లచ్ పోయేది. క్లచ్ ఇది బ్రేక్స్. ఇది వచ్చేసి బ్రేక్ హ్యాండ్ బ్రేక్ పోయేది. బ్రేక్ రెండు బ్రేకులు తొక్కి ఇది ఈ గేర్ వేస్తే బండి అక్కడికి కదలబోయేది. అసలు ఇది కదా ఇది పోయేది. ఓకే ఓకే. ఈ రెండు బ్రేకులు హ్యాండ్ బ్రేక్ లాంటిదా? హ్యాండ్ బ్రేక్ మొత్తం ఇది. ఓకే, ఈ రెండు బ్రేకులకి ఇది గేర్ వేస్తే హ్యాండ్ బ్రేక్ కింద పడిపోతుంది భయ్య. ఇది ఇప్పుడు ఇప్పుడు లోడ్తో ఒక సపోజ్ ఎంతకంత లోడ్ ఉందనుకో, ఆ లోడ్ తెలినప్పుడు హైట్ ఉందనుకో, హైట్లో ఏ గేర్లు వెళ్ళాలి? హైట్లో వచ్చేసి సెకండ్స్ అయినా ఫస్ట్ అయినా వేసుకోవాలి భయ్య. ఇది ఫస్ట్ వేసుకుంటే ఎక్కితే ఫస్ట్ ఎక్కకపోతే ఆ తర్వాత డౌన్ అయిపోయి మళ్ళీ బ్యాక్కి సెకండ్ గేర్ వేస్తే ఈజీగా ఎక్కేస్తుంది భయ్య. ఇది వచ్చి 4-wheel drive. 4-wheel drive గేర్ వచ్చింది భయ్య. 4-wheel drive గేర్ వచ్చింది. ఈ గేర్ కిందకి నొక్కితే 4-wheel drive ఆగిపోతుంది భయ్య. ఇది పైకి లాగితే 4-wheel drive ఫ్రంట్ చక్రాలు కూడా రన్నింగ్ అవుతాయి భయ్య. ఎక్కడన్నా తెగబడినా కానీ 4-wheel drive అంటే ఇంకా ఎప్పుడు రొటేట్ అవుతుంది. మన మన మనం మనం వేసుకుంటాను భయ్య. ఎక్కడైనా మనం ఏదో 4-wheel drive వేసుకుంటేనే కావాలని అవసరం ఉంటేనే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇక్కడ ఎక్కడ దిగబడినా కానీ ఇది ఈజీ వచ్చేస్తుంది. ఎందుకంటే బ్యాక్ రన్నింగ్ ఒకటే కాదు. ఇది మామూలుగా 5 సెంటిపై DA 4 సెంటిపై DA అయితే ఓన్లీ బ్యాక్ రన్నింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి కబోటా L3408. 408 అయితే ఇది వచ్చేసి 4-wheel drive మూలన ఫ్రంట్ కూడా రన్నింగ్ అవి ఎక్కడ దిగబడినా కానీ ఈజీగా ఫ్రంట్ రన్నింగ్ బట్టి ఫ్రంట్కి లోడే వచ్చేస్తుంది భయ్య ఫ్రీగా.
ఇప్పుడు దమ్ము ఎన్ని సార్లు వేస్తారు మీరు ఇక్కడ? దమ్ము వచ్చేసి ఎకరానికి మూడు సార్లు వేస్తాం. మూడు సార్లు వేస్తారా? మూడు సార్లు వేస్తాం. అంటే ఒక సార్కి ఒకలా చేయాలా దమ్ము? ఒకసారి కంటే ఒకసారి ఒకలా చేయాలి భయ. ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఎలా చేస్తారు మేము అంటే అందరూ అయితే మామూలుగా రౌండ్ కౌంటర్లు బట్టి వేస్తారు. మేము వచ్చేసి కోత మిషన్ టైప్ లో చేస్తాం భయ ఫస్ట్ సార్. కోత మిషన్ టైప్ లో చేసి ఆ తర్వాత రెండో సార్లు మామూలుగా కొండల టైప్ వేస్తాం. మూడో సార్లు కూడా కోత మిషన్ టైప్ చేస్తాం భయ. ఇప్పుడు దమ్ములో ఏ గేర్లో వేయాలి? దమ్ము గేర్ అయితే ఫస్ట్ లో వేసుకోవాలి భయ. ఫస్ట్ లోనా? ఫస్ట్ లో దమ్ము మొత్తం దమ్ము అంతా ఫస్ట్ లోనే చేసుకో. దమ్ము అంతా ఫస్ట్ ఎక్కడైనా దిగబడుతుంటే థర్డు థర్డు లోడ్ ప్లస్ థర్డ్ ఫోర్ వేసుకోవాలి భయ్యా. లోడ్ ఫోర్ వేసుకోవాలి. ఓకే లాస్ట్ కి మీరు అదే దీని ఇది ఎవరన్నా కొనాలనుకుంటారా ఇంకో దీన్ని మీరు చెప్పేది ఏంటి? మా యాక్చువల్లీ అయితే నేను చెప్పాలంటే ఇది వేరే చాలా బెటర్ భయ్య. ట్రాక్టర్ సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది ప్లస్ ఎవరికైనా చాలా ఈజీ భయ. ఏం పోయినా కానీ షోరూంలో దొరికితే పోయే దీనికి సామాన్లో. ఎవరైనా ఈ ట్రాక్టర్ కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈజీగా సూపర్గా కొనుక్కొచ్చి పోయి వెంటనే తెచ్చుకోవచ్చు ఈ ట్రాక్టర్. కాబట్టి ఎల్3 408 ఈజీగా వెంటనే కొనుక్కోవచ్చు. అవసరం అయితే అది చాలా బెటర్ పోయి టైర్ ట్రాక్టర్ వచ్చేసి ఇది వచ్చేసి సెల్ఫ్ లాక్ పోయేది. ఇది సెల్ఫ్ దమ్ములు ఎప్పుడైనా దమ్ములో సెల్ఫ్ ఆగిపోయినా కానీ హీటర్ ఉంటుంది పోయి ట్రాక్టర్కి. హీటర్ అంటే బ్యాక్ ప్రెస్ చేయాలి పోయి ఇది లాక్. బ్రేక్ ప్రెస్ చేస్తే ఈజీగా సెల్ఫ్ అవుతుంది పోయి ఇది. ఓకే ఓహో ఇది ఒక 2 మినిట్స్ ఇలా పట్టుకోవాలి భయ్య. 1 మినిట్ 2 మినిట్ ఇలా పట్టుకొని వెంటనే సెల్ఫ్ సెల్ఫ్ పడుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి సెల్ఫ్ క్లచ్ కానీ ఏ గేర్ అయినా నోటలో లేకపోతే మాత్రం సెల్ఫ్ అవ్వదు భయ్య. ప్రతి క్లచ్ గేరు క్లచ్ ఉప్పు పట్టుకోవాలి భయ్య. ఇది గేర్స్ అన్ని నోట చేయాలి భయ్య. నోట చేసి సెల్ఫ్ పడుతూనే అవుతుంది. సెల్ఫ్ అవ్వదు భయ్య. ఓకే భయ్య థ్యాంక్ యూ.